చేస్తున్నాము. మహిళల పట్ల చిన్న చూపు చూడడం ఎంతవరకు న్యాయం? 7-8 నెలలు గడిచిన బిల్లులు ఇవ్వకపోవడం, పాలక వర్గాల వల్ల ఈ దేశంలో పేద ప్రజలు చాలా పెద్ద ఎత్తున పెరగడానికి కారణమైంది. అందులో భాగంగా ఇలా పౌష్టికాహారం అందకపోవడం, చదువుకునే పిల్లలు ఇలా పాఠశాలలకు వెళ్ళకపోవడం, వాళ్ళకి పౌష్టికాహారం అందకపోవడం, ఇదంతా కూడా ఇలా పాలక వర్గాల వల్ల జరుగుతున్న పరిస్థితి మన దేశంలో కనిపిస్తున్నది. వీటిని ఈ పాలకుల విధానాల వల్ల ఇలా దేశంలో లక్షలలో పౌష్టికాహారం అందక ఇలా పసిపిల్లలు పేదవాళ్ళు చనిపోతున్న పరిస్థితి ఉన్నది. ఈ విధానాలకన్నిటికీ ఈ పాలక వర్గాలు అనేది ఇలా స్పష్టంగా కనిపిస్తున్నది. అందుకే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఈ దేశంలో పౌష్టికాహారం అందక చాలామంది పసిపిల్లలు చనిపోతున్నారు కాబట్టిగా వెంటనే మన దేశంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది. దీంతో దిక్కులేని పరిస్థితిలో మన దేశంలో 2016 సంవత్సరంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు తప్ప దీనికి కావాల్సిన సంక్షేమాన్ని కానీ బడ్జెట్ను కానీ ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కేటాయిస్తలేదు. ఎందుకంటే మొదట మధ్యాహ్న భోజన పథకంలో స్వచ్ఛందంగా కార్మికులు వచ్చి పనిచేయండి, రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి మేము బడ్జెట్ కేటాయిస్తాం, కావాల్సిన వస్తువులన్నీ అందిస్తాం, కావాల్సిన సరుకులన్నీ అందిస్తామని చెప్పింది. దాంతో ఇలా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇలా మధ్యాహ్న స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన కార్మికులు ఇలా పసిపిల్లలకి పౌష్టికారాన్ని వేడివేడిగా వండి పెడుతూ ఇలా 15 సంవత్సరాల నుంచి అనేక సేవలు అందిస్తున్నారు. ఇలా అనే ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య పెరగటానికి, నిరక్షరాస్యత నిర్మూలించడానికి ఇలా ఈ ప్రభుత్వాలు చెప్పుకుంటున్న కారణాలలో ముఖ్యంగా కీలక పాత్ర పోషించింది మధ్యాహ్న భోజన కార్మికులు. కానీ అటువంటి కార్మికులకి ఇలా ఇస్తున్న జీతం ఎంతనంటే 1000 రూపాయలు. మరి ఈ 1000 రూపాయలతోటి ఈ మధ్యాహ్న భోజన కార్మికులు ఎలా బతుకుతారనేది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని మేము సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం. పైగా ఈ ఇచ్చే వేతనాలను కూడా, ఈ ఇచ్చే 1000 రూపాయలను కూడా నెలల తరబడి పెండింగ్ పెడుతూ ఇలా రాజకీయ వేధింపులు చేస్తూ అవసరమైతే గట్టిగా నిలదీస్తే వెంటనే విధుల్లో నుంచి తొలగిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇలా అనేక చోట్ల స్కూళ్ళల్లో హెచ్పిఎస్ అంటే కమిటీలను వేసుకొని ఇలా సర్పంచులు కానీ వార్డ్ మెంబర్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంఈఓలు కానీ వీళ్ళందరూ వీళ్ళ మీద పర్యవేక్షణ ఉంటారు. కానీ వీళ్ళకి వేతనాలు చెల్లించడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి కంటి కనబడదు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్తున్నది ఏ కార్మికునికైనా, అది ప్రభుత్వ సంస్థ కానీ ప్రైవేట్ సంస్థ కానీ ఏదైనా పనిచేసే కార్మికునికి కనీస వేతనం 18,000 నిర్ణయించి ఇవ్వాలని, ప్రభుత్వమే ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని సుప్రీంకోర్టు చెప్తుంది. కానీ సుప్రీంకోర్టు చెప్పిన మాటని వేగతరు చేస్తూ ఈ ప్రభుత్వాలు దాన్ని పక్కన పెట్టి ఇలా మధ్యాహ్న భోజన కార్మికుల పొట్టగొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులు వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలి, ఇలా 3 గుడ్లు పెట్టాలని అంటున్నారు, పెంచాలి, వంట సెట్లను నిర్మించాలి, వంటల పాత్రలు ఇవ్వాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, వాళ్ళకి కాటన్ బట్టలు కల్పించాలి, ప్రతి కార్మికురాలకి గుర్తింపు కార్డులు ఇవ్వాలని మేము సిఐటి తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.